స్వతంత్ర భారతంలో దగ్గపడ్డ బీసీలు పాలకుల కుట్రలను ఇంకెంత మాత్రం భరించే స్థితిలో లేరని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రామరాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా శాంతన్ రామరాజు మాట్లాడుతూ సగానికి పైగా ఉన్న బీసీలు దేశ రాష్ట్ర ఆర్థిక రంగానికి వెనుముకగా ఉన్నారన్నారు. అయినా కూడా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీసీ జనగణన లేకుండా మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఒక అలగానే మిగిలిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏటా బీసీలకు బడ్జెట్లో 5 నుండి 6 వేల కోట్లతో ముష్టి నిధులు కేటాయిస్తున్నారన్నారు. కేటాయించిన నిధులను వేరే రంగాలకు మళ్లించి బీసీలను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల సంఖ్యలో బీసీ రుణాల దరఖాస్తులు బుట్ట దాఖలు చేశారన్నారు. బీసీ ఉద్యోగుల ప్రమోషన్లో సైతం తీవ్ర వివక్ష చూపుతున్నారన్నారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన బీసీ యువతకు అప్పులు లోన్లు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం స్థానాలు కుదించి బీసీల వెన్ను విరుస్తున్నారన్నారు. మరి స్వాతంత్ర వచ్చినటువంటి కూడా బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అపార్థం పాటిస్తూ రాజ్యాంగాన్ని చూస్తూ తరం నుండి ఉత్పత్తి చేసిన వర్గాలుగా మరి ఈ యొక్క రాష్ట్ర దేశానికి ఆర్థిక వెన్నెముక ఉన్నటువంటి బీసీల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఈ దేశంలో కూడా బీసీలకు పార్లమెంటు స్థానాలు కావచ్చు, అసెంబ్లీ స్థానాలు కావచ్చు, ఉద్యోగ స్థానాలు లేకపోవడం వచ్చింది. బీసీల హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నప్పుడల్లా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించి మరి అదే క్రమం లోపల మరి కోర్టు కూడా ప్రశ్నిస్తున్నాయి. మరి కులగణన లేకుండా వీళ్ళకు రిజర్వేషన్లు ఏ విధంగా ప్రకటిస్తారని చెప్పేసి వాటి బుట్ట దాఖలు చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం, దుర్మార్గమైన విషయం. ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని పాలకులు బీసీలను వాళ్ళ ఆశలు వమ్ము చేస్తూ మోసం చేస్తూ బీసీ కులగణన లేకుండా మరి బీసీలకు ఎలాంటి హక్కులు కల్పించడం తెలిసి కూడా మనల్ని మోసం చేస్తూ మీకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇచ్చామని చెప్పేసి మనల్ని మోసపుస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రం లోపల మరి తెలంగాణ లోపల బీసీలు ఎంతో ఐక్యత పోరాడి మరి శ్రీకాంతాచార్య లాంటి ఒక వ్యక్తి కూడా ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయుడు ఆ త్యాగాల పునాదులపై ఏర్పడినటువంటి ఈ తెలంగాణ లోపల బీసీలు అన్ని రంగాల్లో కూడా మరి వెనుపాటు గురవుతున్నారు. 2018 నుండి ఇలా మానుకోవడానికి ప్రామాణికంగా తీసుకున్నట్టయితే 2018 నుండి ఇప్పటి వరకు కూడా న్యాయ పైసా ఒక్కరు కూడా ఒక లోన్ ఇచ్చే పాపం లేదు. ఇవాళ కరోనా చేయబట్టి మరి ఉపాధి లేక చదువుకునే బీసీ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి చిక్కుచేటు అనే విషయం అయినా కానీ ప్రతి సంవత్సరం 1.25 కోట్ల అంటే 2.5 లక్షల రాష్ట్ర బడ్జెట్ లోపల 5.5 వేల కోట్లు కేటాయించి బీసీలు అవమాన పరిచయం కాకుండా ఆ 5.5 కోట్లు కూడా మరి వేరే రంగాలకు మళ్ళించి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తారు. ఇలా బీసీలు ఒక ఆట కొనుక్కోవాలన్నా ఒక కారు కొనుక్కోవాలన్నా ఏదైనా చేసుకుని దక్కాలంటే మరి దక్కలేని పరిస్థితి. రోజులు పోస్తకాలు లేవు, పని చేద్దంటే పైసలు లేవు. మరి ఈ విధంగా బీసీలు అన్ని రంగాల్లో వెంటబడి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు కావచ్చు, పాలకులు కావచ్చు, ఇక్కడికైనా బీసీలు చేసిన అన్యాయాన్ని మరి గుర్తించి అతనికి తగిన న్యాయం చేయాలని ఆశిస్తున్నాను. ఈ మహబూబ్ పట్టణ లోపల ఎంతమంది యువత మరి చాలా ఇబ్బందులు పడుతూ రకరకాల పునవృత్తులు కూడా గురవుతున్నారు. అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి 112 కులాల లోపల మరి క్రిమిలేయర్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీరు కింది స్థాయి కులాలను మరి పైకి తీసుకొస్తున్నారంటే అల్లేదు, వాళ్ళ కేటాయించిన నిధులను కూడా మరి ఖర్చు చేయడం లేదు, అడిగే నాదు లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ నాయకులు, బీసీ నేతలు, బీసీ ప్రజాప్రతినిధులు మరి కొత్త చర్యలు ఖండించకుండా నిమ్మకు నిరేసుకుంటారు. అది బీసీలకు మంచి పడేది కాదు, బీసీలకు అన్యాయం చేసేట అవుతుందని చెప్పేసి వెంటనే చెల్లించాలి బీసీల రుణాలు, చెల్లించాలి బీసీల రుణాలు. జై బీసీ కల్పించాలి, రాజకీయ నిజర బిడ్డలు ఏర్పాటు చేయాలి, పార్లమెంటు స్థానాలు ఏర్పాటు చేయాలి.
ఐక్యత